కమాన్ కమాన్ దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్ 5 రూపాయల భోజనం ఉంది పెట్టడం జరిగింది మన ప్రీతమ నాయకుడు గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ గారు మరియు మన ఐటి శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరియు మన గౌరవనీయులు మన హరిశన గారు మరియు మన మంత్రులు తల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే సాయన గారి ఆధ్వర్యంలో మన అన్నపూర్ణ క్యాంటీన్ 5 రూపాయల భోజనం పెట్టడం అనేది ఇక్కడ జరిగింది ఇది ఇంతకు ముందు మన కార్ఖానలో ఉండే అక్కడి నుండి ఇక్కడ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకోసం అంటే ఆటో డ్రైవర్లు గాని పక్కకు స్కూల్ ఉంది స్కూల్ డ్రైవర్లు గాని ఇక్కడ చాలా మంది కూడా బస్ స్టాప్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటదనేసి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ అన్నగారు మనకు ఎన్నో విధాల పథకాలను అమలులో చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మన ప్రతి ఒక్కరం కూడా అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇవాల నా భర్త ప్రభాకర్ గారి పుట్టినరోజు కాబట్టి ఇక్కడ మా కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది వాళ్ళ కార్యకర్తల కోసం కార్యకర్తలలాగా కాకుండా మా ఇంటి మనుషుల్లాగా కూడా మేము ఎప్పుడూ వాళ్ళకు ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి పనికి కూడా మేము ముందుండి వాళ్ళకు అందరికి కూడా మేము పని చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తామనేసి నేను మనవి చేసుకుంటున్నాను జై తెలంగాణ ఈరోజు గొప్ప రోజు అదే విధంగా మా సీఎం గారు కేటీఆర్ గారు మరి మా ముఖ్యమంత్రి సీఎం గారు మా పెద్దలు కొరణిల్లు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇదొక అన్నపూర్ణ కేంద్రం పెట్టడం జరిగింది దానిలో కమల వద్ద గరీబ్ వాళ్ళకు అవసరం ఉంచి వాళ్ళకు అవకాశం అందుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ అన్నం పెట్టడం జరిగింది అయిపోయిన భోజనం కాబట్టి చాలామంది ఆటో డ్రైవర్లు కానీ స్కూల్ డ్రైవర్లు కానీ రోడ్డు మీద కొంతమందికి లేక ఉన్నారు కాబట్టి అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది అందరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు దానికి మా ముఖ్య కార్యకర్త తెలంగాణ వాదులు తెలంగాణ కార్యకర్త అంతగా కూడా వాళ్ళే దీన్ని మనసు చేస్తూ ఉంటాను దానికి నేను పిలిచినందుకు అందరికీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ 10 రోజులు కూడా మనం ప్రజల ఉండాలా అలా పనిచేయాలని మా కోరిక అదేవిధంగా మేము నడుస్తూ ఉన్నాం నేను బతుకున్నంత కాలం కూడా ఇలా సేవ చేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాను జై తెలంగాణ కంటోన్మెంట్ వార్డ్ 3 బోర్డ్ మెంబర్ అయిన ఈరోజు కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ ఎక్స్ బోర్డ్ మెంబర్ అయిన బి ప్రభాకర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది బాలమరాయ్ కమాన్ పక్కన జరుపుకుంటున్నాం పుట్టినరోజులో అదేవిధంగా ఆయన టీఆర్ఎస్ అంటే ప్రభాకర్ అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ రిప్రజెంటేటివ్ అంటే టీఆర్ఎస్ పార్టీకి మా ప్రభాకర్ అన్నో అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈరోజు మా ప్రభాకర్ అన్న 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసా వాచ ఆ దేవుని కర్మ ఆ దేవుని ఫలాలు ఎప్పుడు ఉండాలని ఎల్లెల్లలో ఆ దేవుని ప్రార్థిస్తూనే ఉంటాను ఫ్యూచర్లో కూడా ఉంటాను కూడా ఆయన అనుజాలలో మేము నడుస్తాము ఆయన శిఖరాన ఎత్తున ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే అన్న ఎక్స్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్లస్ మంచి మంచి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసినాం డ్యూరింగ్ లాక్డౌన్ సమయంలో ఇంటింటికి కూరగాయలు పంచడం ఇప్పటివరకు హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ కంటోన్మెంట్ నుంచి రిప్రజెంట్ చేసినాడు మా నాయకుడు అలాగే ప్లస్ మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ నుండి మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన కార్పొరేటర్గా చెందిన నాయకుడు మన ప్రభాకర్ గారు ఇలాంటివి ఎన్నెన్నో జరుపుకోవాలి ప్లస్ వచ్చే కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లో కానీ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ గట్టిగా హైయెస్ట్ మెజారిటీ ఇప్పటివరకు కంటోన్మెంట్లో జరగని మెజారిటీతో గెలుపొందిన నాయకుడు ప్రభాకర్ గారు ఇలాంటివి నెక్స్ట్ టైం టార్గెట్ 10,000 మెజారిటీతో గెలవాలని మేము కోరుకుంటూ మేము గెలిపిస్తాము
ఇలాంటివి ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ మేము దాన్ని దేవుని మంచిగా ప్రార్థిస్తున్నాము. ఇలాంటివి ఎన్నో చెప్పి చేపించాలని కోరుకుంటున్నాము.